ఫిబ్రవరి ఒకటో తేదీ ఇస్తాడు. మార్చిలో మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో ఆయన ఇస్తాడు. మీరు చెప్పండి, మరి అదే ఆయన ముఖ్యమంత్రి ఇదేం లేదు, రెండేళ్ల కిందట ఎందుకు ఎంత నాటకీయంగా ఉందో చూడండి. దానికి పసుపు కుంకుమ గంధము పన్నీరు, అది ఆ పేర్లు. పసుపంట కుంకుమ అంట గంధం అంట పన్నీరు అంట. మాటలు మంచివే, పవిత్రంగానే ఉన్నాయి, లక్ష్యంగా అది వేరు కదా. బొట్టు పెడతారు, అన్నం పెడతారు. అప్పుడు మరి పెన్షన్లను ఇచ్చే కాలం నుంచి రోజు అన్నం పెట్టచ్చు కదా. నువ్వు పెన్షన్లు ఇచ్చినప్పుడల్లా అన్నం పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అన్నం పెడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఎందుకు పొట్టు పెడుతున్నావు నువ్వు? ఎంత నాటకీయంగా ఉందో మీరే ఆలోచన చేయండి. ఇవంతా కల్పితాలు కదా. మరి జగను 2000 నేను ఇస్తాను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద చాలదని మంత్రులు అన్నారు. అక్కడ మంత్రులు అన్నారు 2000 ఇస్తాను అంటే, 1000ని 2000 చేస్తానంటే. కానీ మీరు ఆలోచన చేయండి ఎంత ధర్మమో. 2,26,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ పెరిగితే ఎంత పెరుగుతుంది? 11,000 కోట్లు పెరుగుతుంది. దానికి వాళ్ళు ఏమన్నారు? మన రాష్ట్ర సంపదగా చాలదు అన్నారు జగన్ మాట్లాడినప్పుడు. ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేశారు కదా. ఎందుకు? ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? మరి జగన్ చెప్పి 1 సంవత్సరం అయింది, అప్పుడే చేసిండకూడదా నువ్వు? అప్పుడే చేసిండకూడదా? ఎంతకాలం మా ప్రజలను మభ్య పెడతారు ఆయన చెప్పే తాయిలాలకు? ఏ ఒక్క 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం ఏ ఒక్కరు నమ్మడం లేదు. ఎన్నో తాయిలాలు చెప్తున్నాడు, అదంటాడు ఇదంటాడు ఇదంటాడు అదంటాడు, తెల్లగుడ్డను చూసి నల్లదంటాడు, నల్లగుడ్డను చూసి తెల్లదంటాడు, ఏవేవో చెప్తాడు. వాటిని ప్రజలు నమ్మడం లేదు. కేవలము ఆయన ఓట్లు వేయించుకునేదానికి మార్చిలో నోటిఫికేషన్ వస్తుందంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తాడు. ఆ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఎలా అమలు చేస్తాడు? జనవరిది ఇవ్వకుండా అయిపోయింది. జనవరిది ఇవ్వకుండా, జనవరిది ఫిబ్రవరిలో కలిపి 3000 ఇచ్చినట్టుగా భావించి వాళ్ళని అట్లా మెస్మరిజం చేస్తాడు. అటువంటి మాయమాటలకు నేను దూరంగా వచ్చాను. అందుకు వచ్చానే కానీ అక్కడ ఏదో అక్కడ పదవులు అనుభవించి ఇక్కడ ఏదో వస్తుంది నాకని. నాకేమొస్తుంది తమ్ముడు? నాకేమి రాలేదు. అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పంపమని మనసారా మీడియాను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.